ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి. పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారవచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని ఒక వ్యక్తికి ఇంత. ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదన నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది. అది ఆయన చెప్తుంటే నేను ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన పెట్టారో మన అందరికీ తెలుసు. ఒక పేపర్ ఒక్కటే నడపటం చాలా అది కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలుంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన కాంప్రమైజ్, అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాల్యూ, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుందా కానీ ఎగ్జిబిషన్లో రైట్ 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతుంది ఎలా ఉంది అని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉండదు, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ, స్టూడియోస్ కానీ, హోటలియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు. కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఇందాక కొల్లూరు పార్థసారథి గారు చెప్పిన, ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ, పార్థసారథి గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం, ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట, ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా